మీకు మూవీస్లో అవకాశాలు వచ్చాయి ఆపేశారని చెప్పి అని అన్నారు కదా, ఎలాంటి మూవీ పెద్ద ఏ మూవీస్ పెద్ద మూవీస్? ఫ్రంట్ రోల్స్ ఉంటాయి కదా, కొంచెం కంటిన్యూ త్రూ అవుట్ ఉండే రోల్స్, చిన్న సినిమాలు కొంచెం మెయిన్ క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి కదా. సో అలాంటి కాల్స్ వచ్చినప్పుడు అండ్ కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ కూడా ఆపారు. అంటే ఇప్పుడు అది అసలు అది అటువంటి అగ్రిమెంట్ లేదు అక్కడ, మా వరకు వచ్చేది కాదన్నమాట. బయట ఎక్కడ కలిసినప్పుడు టీవీ ఫైవ్ యాంకర్ కనిపించినప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం చాలా ట్రై చేశానండి అంటే సంథింగ్, అక్కడ ఒక పర్సన్ అతనికి ఇప్పుడు ఇంటర్వ్యూ మీరు ఇంటర్వ్యూ తీసుకునే అంత స్థాయి లేదులేండి అంటే ఒక మాట వచ్చింది. ఇట్లాంటివన్నీ కొంచెం నాకు బాధ అనిపించి, అంటే మనకు ఇది లేకపోతే వాళ్ళు తీసుకోవడానికి రారు కదా ఫస్ట్. ఇది మేనేజ్మెంట్ కూడా కాదు, చెప్తున్నా కదా మధ్యలో ఉండే కొంతమంది ఇవన్నీ తీసుకెళ్ళి నేను మేనేజ్మెంట్తో మాట్లాడిన, ఎందుకంటే వాళ్ళకి అక్కడ వాళ్ళు పై స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఒక విషయాన్ని కాదు అట్లా చిన్న చిన్న విషయాలన్నీ కలిపి కొంచెం. మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది బ్రో? అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అంటే నేను అంటే ఇప్పుడు మన 10 మందిలో ఒకళ్ళు ఏదో ప్రూవ్ చేసుకోవాలని టైప్లో ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. అంటే ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇప్పుడు అందరూ ఒకడు క్రికెట్లో హైలైట్ అయి ఉంటాడు, ఒకడు డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటాడు, వాళ్ళకి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది. సో మనకి ఏమొచ్చు ఏమొచ్చు అనుకున్నాను ఒక ఏజ్ వచ్చే వరకు. ఒక 10th క్లాస్ అదే అవుతున్న టైంలో స్టేజెస్ మీద చిన్నగా వినాయక చవితి దీనికి చెప్తుంటారు కదా మామూలుగా మైక్, అది అలవాటే దాక్కుని ఎక్కడో మిమిక్రీ చేసాం అనమాట. అంటే జనం మళ్ళీ మనకు సరిగ్గా చేయకపోతే మళ్ళీ నచ్చుతామని అసలు తెలియదు కదా, ఆ వైర్లెస్ మైకులు పట్టుకెళ్ళి ఇంట్లో కూర్చొని చేసేవాడిని. అరే బాగుంది సేమ్ అలాగే అంటే అప్పుడు అలా స్టార్ట్ అయింది. ఆటోమేటిక్గా ఒక రికగ్నిషన్ వచ్చేసరికి కొంచెం ధైర్యం వస్తుంది కదా. అట్లా కాలేజీలో దాసనారాయణరావు గారు మేనల్లుడు కత్తులు రామ్మోహన్రావు గారు అని మా లెక్చరర్ ఆయన స్టేజ్ ప్లేస్ అవి చేయించేవారు, మాతో తెగ మెచ్చుకునేవారు అనమాట. అంటే అందరూ చేసినప్పుడు నాకు స్పెషల్గా అప్రిషియేట్ చేసేవారు, రే బాగా చేస్తున్నావురా నువ్వు వెళ్తా. అలా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు కదా ఇంక మనం అలాగా మనీలో బ్రహ్మానందం టైప్లో ఇంక కొంచెం అలా వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు జనాల్లో ఇప్పుడు పబ్లిక్లో ఏమైతే అవుతున్నాయో ఒక టిక్టాక్లకు సంబంధించి కానీ లేకపోతే కొన్ని ఇంటర్వ్యూస్ని కానీ అలా మీరు వాటిని ఇమిటేట్ చేస్తూ మీ దాంట్లో ఎక్కువ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. ఎందుకు అంటే ఇప్పుడు నడుస్తున్న వైరల్ కంటెంట్ మనం తీసుకుంటే మీరు అన్నది ఒకప్పుడు చేసేవాడిని, అది అప్పటికి ట్రెండింగ్ స్టైల్ అది.